caught in the crossfire. Hi friends, welcome back to Vasu Talks. ఈ రోజు వీడియోలో మనము ఉసిరికాయ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాము. జనరల్ జాయింట్ పెయిన్స్ ఉన్నా లేదా ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఉన్నా అలాగే విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నా మనము ఉసిరికాయని డైలీ ఎలా తీసుకోవచ్చు, ఆ ఉసిరికాయని ఎలా స్టోరేజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఉసిరికాయలు చూడండి, ఇవి నాటకాయలు, ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ముందు రోజే చెట్టు నుంచి కోసారు. ఈ ఉసిరికాయల్ని ముందుగా వాటర్తో నీట్గా వాష్ చేయాలి. ఉసిరికాయల్ని వెట్టిగా లేకుండా ఒక క్లాత్తో నీట్గా ఇలా డ్రైగా తుడుచుకోవాలి. అప్పుడే మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ ఉసిరికాయల్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. మనం నోట్లో దీన్ని డైరెక్ట్గా సాల్ట్లో అద్దుకొని చక్రంలాగా చేసి నోట్లో చాలాసేపు కొరుకుతుందని ఒక వీల్లాగా చేసేవాళ్ళం కదా మనము, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇలా ఉసిరికాయ పొడిని కూడా మనం చిన్నప్పుడు బండ్ల పైన అమ్మేవాళ్ళు కదా, అప్పుడు మేము బాగా తినేవాళ్ళం, చాలా బాగుంటుంది అని నేను పిల్లలకు చెప్పేసరికి వాళ్ళు కూడా అది చేయమని గోలగోలు చేశారు. అందుకే ముందు వాళ్ళకి అది చేసి ఇచ్చేస్తే మనం ఫ్రీగా మన పని చేసుకోవచ్చు అని చెప్పి ముందు వాళ్ళకి ఉసిరికాయలని కొంచెం మిరపకాయలు కొంచెం ఉప్పు వేసి దంచి ఇలా ఇచ్చాను. దీన్ని 2 డేస్ అలా ఎండలో ఉంచి తింటే బాగుంటుందని చెప్పాను, కానీ అందరూ కలిసి దీన్ని ఒకే రోజులో తినేశారు. జంక్ ఫుడ్ తినే కంటే ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుంది కదా, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నాకైతే, కానీ నేనైతే ఎక్కువ తినలేదు ఎందుకంటే దీనిలో సాల్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి. నేనైతే జస్ట్ కొంచెం టేస్ట్ చూశాను కానీ ఎక్కువ అయితే తినలేదు. ఇప్పుడు ఇక మన రెసిపీకి వస్తే నీట్గా తుడిచిపెట్టుకున్నాం కదా ఉసిరికాయలని తేమ లేకుండా, ఆ ఉసిరికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ సీడ్స్ అన్నింటినీ తీసేయాలి. ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసుకున్నాను. ఒక ప్లేట్లో అది జ్యూస్ కోసం, ఇంకో ప్లేట్లోది వచ్చి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుందామని అలా 2 ప్లేట్లలో విడివిడిగా చేశాను. ఆ తర్వాత ఇది కొంచెం పెద్ద ముక్కలుగా ఉంది కదా, ఎండడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి నేను కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుందామని ఇలా వెజిటేబుల్ కట్టర్లో వేసుకున్నాను. మీరు లేకపోతే నైఫ్తో అయినా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, ఇలా అయితే త్వరగా డ్రై అయిపోతుందని చెప్పి నేను అలా చేశాను. ఇలా 2 చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఒక ప్లేట్లో మాత్రం జ్యూస్ చేసుకుందామని, దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు కదా, ఒక 1 మంత్ అయినా ఉంటుంది ఈ ఆమ్లాని జ్యూస్ చేసుకుంటే. ఇలా మెత్తగా వాటర్ వేయకుండా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి, వాటర్ అయితే వేయకూడదు. వాటర్ వేసామంటే ఎక్కువ రోజులు ఉండదు, మీరు అప్పటికప్పుడు చేసుకొని తాగాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం 1 డ్రాప్ వాటర్ కూడా వేయకుండా అలాగే గ్రైండ్ చేస్తూ ఉంటే దానిలో వాటరే సరిపోతుంది. దాన్ని ఇలా ఒక క్లాత్లో తీసుకొని ఇలా స్క్వీజ్ చేస్తే చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో. ఇలా ఈ మిగిలిపోయిన పల్పును కూడా పడేయకుండా మనము దీనిలో ఒక లెమన్ని స్క్వీజ్ చేసి తలకు పట్టించుకోవచ్చు. చుండ్రున్న, స్కాల్ప్లో ఇచ్చింగ్ ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోతుంది. అలా లేకపోతే దీన్ని కూడా డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని కోకోనట్ ఆయిల్లో కలుపుకొని అయినా తలకి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలాగే హెయిర్ త్వరగా వైట్ అవ్వకుండా మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా ఇలా గ్లాస్ జార్లో తీసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు, 1 మంత్ అయినా పాడవదు. ఇప్పుడు మనము ఎప్పుడు వాడాలనుకుంటే అప్పుడు దీన్ని 1/2 లీటర్కి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ ఆమ్లా జ్యూస్ తీసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకుని
ఉదయము అలాగే సాయంత్రము ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే తాగాలి. ఈ సి విటమిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అందుకనే మందును మందులాగే వాడాలి. మనం దీన్ని ఒక లిమిట్లోనే వాడాలి, అందుకని 2 టైమ్స్ చాలు. మళ్ళీ దీంతోపాటు సి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడము అలాంటివన్నీ చేయకూడదు. ఇలా న్యాచురల్గా తీసుకున్నప్పుడు మళ్ళీ టాబ్లెట్స్ అనేది వాడకూడదు. ఈ సి విటమిన్ అనేది జాయింట్ పెయిన్స్ తగ్గడానికైతే చాలా యూజ్ అవుతుంది. విటమిన్ సి అనేది ఈ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది, కాబట్టి మనకి ఆర్థరైటిస్ అనేది, జాయింట్ పెయిన్స్ అనేది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్, కాబట్టి మనకి ఈ ఉసిరి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఆమ్లా జ్యూస్ని 1 మంత్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా, పూర్తిగా 1 ఇయర్ పాటు దీన్ని వాడుకోవాలి, ఆ తర్వాత సీజన్ ఉండదు కదా అని చెప్పి ఈ ఉసిరికాయలు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా 4 డేస్ పాటు ఎండలో బాగా డ్రై చేసుకుంటే వాటర్ లేకుండా బాగా ఎవాపరేట్ అయిపోతుంది, బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని. ఈ ఉసిరిలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ వల్ల మనకైతే ఈ జాయింట్ పెయిన్స్ కానీ అలాగే షుగర్ కానీ అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఇది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది మనకి. ఇది డైజెషన్కి అయితే చాలా యూజ్ అవుతుంది, అలాగే స్కిన్ గ్లోగా ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ప్రతిరోజు మనము 2 గ్లాసెస్ తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు కానీ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, జుట్టు ఎక్కువ ఊడిపోవడం అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబట్టడం అనేది తగ్గుతుంది, జుట్టు చాలా బ్లాక్గా ఉంటుంది ఈ సి విటమిన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల. అలాగే స్వెల్లింగ్స్ ఏదైనా ఉంటే జాయింట్స్లో అవి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి, తగ్గుతాయి. ఇది ఇన్ఫ్లమేషన్ అయితే చాలా తగ్గిస్తుంది, అలాగే హీమోగ్లోబిన్ అయితే చాలా పెంచుతుంది. ఇది తాగడం వల్ల ప్రతిరోజు టాక్సిన్స్ అన్నిటినీ బయటకు పంపిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విటమిన్ సి అనేది కాల్షియంని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది, అందుకని మనకి జాయింట్ పెయిన్స్కి చాలా యూజ్ అని అన్నిసార్లు చెప్తున్నాను. ఆర్థరైటిస్కి అంత యూజ్ ఎందుకంటే ఇది కాల్షియంని, ఈ విటమిన్ సి అనేది బాగా అబ్జార్బ్ చేసుకొని ఉంచుతుంది. 1 గ్లాస్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడరు అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని తాగాలి. ఇలా వాటర్ కలపకుండా ఓన్లీ పౌడర్ హనీ కూడా కలుపుకొని అలాగే స్పూన్తో తినచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. సో మీరు కూడా ప్రతిరోజు దీన్ని 2 టైమ్స్ తాగడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లేదా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు ప్రతి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.